వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు. ప్రాణాలు కాపాడే వైద్యుడు సాక్షాత్తు భగవంతుడే. మరి వైద్యం చేయాలంటే నేటి ఆధునిక యుగంలో రోగాన్ని గుర్తించాలి కదా. అంతు చిక్కని రోగాలతో సతమతమవుతున్న మనిషికి ఓ వరంలా ఆవిష్కృతమైంది రేడియాలజీ. మారుతున్న టెక్నాలజీతో పాటు మానవ జీవన శైలి పూర్తిగా మారిపోయింది. ఆహారపు అలవాట్ల నుంచి దైనందిన కార్యక్రమాల వరకు అన్నింటిలోనూ ఎన్నో మార్పులు వచ్చాయి. ఈ క్రమంలో ఎన్నో రకాల రోగాలు కూడా మనిషిని పట్టి పీడిస్తున్నాయి. అయితే వ్యాధులను గుర్తించేందుకు సరైన టెక్నాలజీ లేని ఆ రోజుల్లో చాలా క్లిష్టతరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చేది. ఈ క్రమంలో వైద్య రంగంలో ఎన్నో వినూత్నమైన మార్పులు వచ్చాయి. సాంకేతికంగా ఎన్నో మైలురాళ్లు అధిగమించి నేడు ఎలాంటి జబ్బులనైనా గుర్తించి క్షణాల్లో తగిన చికిత్స అందించే చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో వచ్చిన టెక్నాలజీనే రేడియాలజీ. వైద్య రంగంలో వినూత్నమైన మార్పులకు నాంది పలుకుతూ వచ్చిన ఈ రేడియాలజీ ఆరోగ్య సంరక్షణలో రోగ లక్షణాలు గుర్తించే విషయంలో బహుముఖ పాత్ర పోషిస్తోంది. ఈ రేడియాలజీ యొక్క ఆవశ్యకతను గుర్తించి ప్రజలకు దీని ప్రాముఖ్యతను వివరించేందుకు గాను ప్రతి ఏటా నవంబర్ 8 అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. మానవుల శరీరంలోని వ్యాధులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి మెడికల్ ఇమేజింగ్ను ఉపయోగించే వైద్య విభాగమే ఈ రేడియాలజీ. ఎక్స్రే, రేడియోగ్రఫీ, అల్ట్రాసౌండ్, కంప్యూటెడ్ టోమోగ్రఫీ, పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ, ఫ్లోరోస్కోపీ, మ్యాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్, MRIతో సహా న్యూక్లియర్ మెడిసిన్ వంటి అనేక రకాల ఇమేజింగ్ పద్ధతులు వ్యాధులను నిర్ధారించడానికి, చికిత్స చేయడానికి ఎంతో దోహదపడతాయి. సురక్షితమైన పేషెంట్ కేర్కు రేడియాలజీ ఏ విధంగా దోహదపడుతుందనే అవగాహనను పెంపొందించడానికి ఆరోగ్య సంరక్షణ కొనసాగింపులో రేడియాలజిస్టులు, రేడియోగ్రాఫర్లు పోషించే కీలక పాత్రపై ప్రజల అవగాహనను మెరుగుపరచడానికి నవంబర్ 8 తేదీన జరుపుకునే ఈ అంతర్జాతీయ రేడియాలజీ దినోత్సవాన్ని యూరోపియన్ సొసైటీ ఆఫ్ రేడియాలజీ, రేడియాలజికల్ సొసైటీ ఆఫ్ నార్త్ అమెరికా, అమెరికన్ కాలేజ్ ఆఫ్ రేడియాలజీ సంయుక్తంగా 2012 మొదటిసారిగా జరుపుకున్నారు. 1895 విల్హెల్మ్ రోన్జెన్ ద్వారా ఎక్స్ కిరణాలను కనుగొన్న వార్షికోత్సవాన్ని కూడా ఈ సందర్భంగా జరుపుకుంటారు. నవంబర్ 8, 1895 విల్హెల్మ్ కాన్రాడ్ రోన్జెన్ కాథోడ్ కిరణాలను పరిశోధిస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా ఎక్స్ కిరణాలను కనుగొన్నాడు. రేడియాలజీ యొక్క వైద్య విధానానికి సమర్థవంతంగా పునాది వేశారు. ఈ ఆవిష్కరణ ఇమేజింగ్ యొక్క వివిధ పద్ధతులను కలిగి ఉంటుంది. ఆధునిక వైద్యంలో కీలకమైన అంశంగా ప్రపంచవ్యాప్తంగా రేడియాలజికల్ సొసైటీలు జరుపుకునే వేడుకలకు గుర్తుగా నవంబర్ 8 సరైన రోజుగా పరిగణించారు. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ RTV. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.